అడుగులకు మడుగులు ఎత్తడం, కొంతమంది అధికారుల వ్యవహారశల వల్ల వాళ్ళు డబ్బులు చంపుకోవడం, కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా డబ్బులు సంపాదించి పెట్టడమే వారి పనిగా ఉన్న విషయాన్ని మనందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు యువత ఉద్యోగాలు కావాలని చెప్పి కోరుకుంటున్న సందర్భంలో దాదాపు 500 మంది పైగా పదవీ విరమణ పొందినటువంటి వ్యక్తులను ఇవాళ సీఎం ఆఫీస్లో ముఖ్యమంత్రి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా పెట్టుకొని దాదాపు 1000 సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలను వాళ్ళ జీతాల పేరున వాళ్ళకు అప్పడంగా అప్పగించడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇప్పటికైనా ఆ మేధావి వరకు కూడా ఆలోచించాలి. మీరు చేసినటువంటి తప్పులను గ్రహించండి. తెలంగాణ సమాజం ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించండి. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకునే విషయాన్ని గమనించండి, గ్రహించండి. ఇప్పటికైనా ఈ చివరి గడియలైనా మీరందరూ మీ ప్రవర్తన మార్చుకొని ఎవరైతే ఆ విధంగా వరుస్తున్నారు వారి ప్రవర్తన మార్చుకొని ఇప్పటికైనా కూడా తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ యువత కోసం ముందుకు రావాల్సిందిగా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ